హాయ్ గాయస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోడర్న్ టెక్. నేను మీ గోపిచంద్. గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి చెక్ బుక్ని ఎలా ఆర్డర్ చేయాలనేది మన టాపిక్. సో దానికోసం మనం ఇప్పుడు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆంధ్ర బ్యాంక్ లాగిన్ అని టైప్ చేయండి. సో ఆంధ్ర బ్యాంక్ లాగిన్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఆప్షన్. సో ఆంధ్ర బ్యాంక్ లాగిన్ అనేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆంధ్ర బ్యాంక్ హోమ్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది యెల్లో కలర్లో. సో దాని మీద మనం మౌస్ కర్సర్ తీసుకెళ్తే ఇక్కడ రిటైల్ లాగిన్ అని కనబడుతుంది. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రెడ్ హైలైట్ తోటి కంటిన్యూ లాగిన్ టు నెట్ బ్యాంకింగ్ అని కనబడుతుంది కదా. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అని చెప్పి యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఆల్రెడీ లాగిన్ అయినట్లయితే ఇచ్చేసేయండి. సో అవి రెండు ఇచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవుతాం. సో ఇప్పుడు మనం చెక్ బుక్ని ఆర్డర్ చేయడానికి వచ్చాం కాబట్టి సో వాల్యూ ఆర్డర్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి గాయస్, ఇక్కడ మనకి అకౌంట్ సర్వీసెస్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెక్ బుక్ రిక్వెస్ట్ అని డైరెక్ట్గా కనబడదు. ఇక్కడ మనకి కనబడుతుంది ప్లస్ గుర్తులు, ఇక్కడ మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో అందులో ఆపరేటివ్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గాయస్, ఆపరేటివ్ అకౌంట్స్ రిక్వెస్ట్ న్యూ చెక్ బుక్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనల్ని అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో అకౌంట్ సెలెక్ట్ చేసేయండి. సో మన అకౌంట్ సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ లీవ్స్ అని అడుగుతుంది, 10 లీవ్స్ ఇచ్చేయండి. సో 10 కానీ 25 ఇచ్చేయండి, మీకు నచ్చినంత ఇవ్వండి. సో చెక్ బుక్లో ఎన్ని లీవ్స్ ఉండాలని అడుగుతుంది అన్నమాట. సో నేను 10 ఇచ్చాను. సో మీ ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు. సో గాయస్, ఇంకా మనకి ఇక్కడ డిస్పాచ్ మోడ్ అడుగుతుంది, మీకు ఎక్కడికి రావాలి, అది కమ్యూనికేషన్ అడ్రస్కి రావాలా లేకపోతే బ్యాంక్ రావాలనేది అడుగుతుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా రెండు ఆప్షన్స్ ఉండాలి, కాకపోతే ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటే ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనల్ని ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది. సో గాయస్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మనం ఆల్రెడీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలిసిన వాళ్ళకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ గురించి కూడా తెలుస్తుంది. అంటే మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఒకటి అడుగుతుంది. సో అది ఇచ్చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చేద్దాం. సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చేసాను, సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చెక్ బుక్ ఈజ్ నాట్ అలౌడ్ అని వస్తుంది. సో గాయస్, ఇక్కడ చెక్ బుక్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే ఇక్కడ అందరికీ రాదని అర్థం కాదు. సో నాకు రాలేదు, ఎందుకంటే నాకు రీజన్ ఉంది. సో నేనేంటంటే గాయస్, నేను స్టూడెంట్ అకౌంట్ తీసుకున్నాను. సో స్టూడెంట్ అకౌంట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి చెక్ బుక్ రాలేదు. సో ఎవరిదైతే నార్మల్ అకౌంట్ తీసుకుంటారో వారికి చెక్ బుక్ ఖచ్చితంగా వస్తుంది. సో అప్లై చేసి చూడండి. సో గాయస్, ఇది నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న వీడియో. సో గాయస్, ఈ వీడియో ఆంధ్ర బ్యాంక్ యూజ్ చేసే అందరికీ, ఆంధ్ర బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేసే అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి గాయస్. ఇంకో వన్ థింగ్ గాయస్, అదేంటంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోని చూస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో గాయస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.